నేను ఎప్పుడు మీరు ఇంక సూపర్ అబ్బా, మీరు సూపర్ అబ్బా, మీ నెంబర్లు నా దగ్గర లేదు కదబ్బా, అందుకే నీ గురించి చెప్తున్నాను అబ్బా. అంటే నేను ఏది ఏది చేసినా కూడా అన్నయ్య ఓంకరానికి చెప్తాను. అలాగే తర్వాత డైరెక్టర్స్లో నాకు ఫస్ట్ క్లోజెస్ట్ ఫ్రెండ్ అనిల్ రావుపూడి గారు నేను ఎప్పుడు ఏది చేసినా చూపిస్తుందని చెప్పినట్టు చెప్పంగానే డార్లింగ్ ఒక్క మెసేజ్ చే నేను వస్తా, నువ్వు అసలు అడగద్దు. నేను ఈ మధ్యన అన్ని ఈవెంట్లకి వెళ్తున్నాను, అయినా నీ మాట నేను కాదన్నాను, నువ్వు అడిగితే నేను వచ్చేస్తాను అంతే అన్నాడు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, అడగంగానే పిలవంగానే వచ్చినందుకు. లవ్ యూ సో మచ్. అండ్ ఏమని చెప్పాలో తెలియదు మా తమ్ముడు. ఒక్క నిమిషం రే, మీ అందరికి ఒక శాపం పెడుతున్నా. ఏంటో తెలుసా? ఖచ్చితంగా మీలో ఎవడో డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడికి రావాలా, మిమ్మల్ని ఇలాగే ర్యాగింగ్ చేయాలి అవుట్ నుండి జనాలు. పర్ఫెక్ట్ శాపం ఇదైతే. అశ్విన్ ప్లీజ్ కంటిన్యూ. అది 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 శాపమా డార్లింగ్? వాళ్ళకి మై డార్లింగ్, మై బ్రదర్, మై పార్ట్నర్, నాకు చాలా చాలా ఇష్టం. ఒక్క మాట చెప్పాలి తమ్మన్ డార్లింగ్ గురించి. నాకు ఒక 10-12 ఇయర్స్ నుంచి తెలుసు. మేము ఇద్దరం క్రికెట్ ఆడేవాళ్ళం, ఓపెనింగ్ బాగా ఆడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు తమన్ డార్లింగే నాకు. బట్ ఇప్పుడు తమన్ గారు అనే పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళిపోయాడు, పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. అసలు నచ్చేవాడు కాదు, ఉండరా, వీడు అబద్ధాలు ఆడుతున్నాడు, వీడు అసలు నచ్చేవాడు కాదు. నేను ఆడుతుంటే నా కోసం తమన్ వస్తున్నాడు ఈరోజు ఆడుతున్నాడు ఆపోనెంట్ టీంలో అంటే ఇంకో టీంలో అడుక్కుండా వచ్చేవాడు. వాడు బౌలింగ్లో నేను కొట్టాలి అని అలా స్టార్ట్ అయింది. యాక్చువల్ గొడవలు నీకు నా గురించి గొడవల్లో స్టార్ట్ అయింది. అసలు బాల్ పట్టలేం వీడు, కొడితే లేదు, ఒకటికి ఫ్రాక్చర్ అయ్యో, ఒక అంబులెన్స్ రెడీగా పెడతాం, ఎక్కడో ఏదో అంబులెన్స్ ఏదో కార్ అయినా రెడీగా పెడతాం, అలా కొడతాడు. కావాలని మరీ ఉండు మీరు ఆ డైలాగ్ విన్నాం, మామూలు ఆటగాడు కాదు. వద్దు శివం భజ పెద్దగా మాట తలుచుకోలే, ఆట వేరే అప్పండి. ప్లాన్ చేసి వస్తాడు క్రికీరస్లో మరీ, అదేంటిది నోటిఫికేషన్ చూసి మరీ వస్తాడు. సో కొంచెం వద్దురా రే, నన్ను చెప్పనే రా రే. సరే చెప్పు, మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. ఒక్క నిమిషం, లాస్ట్ డైలాగ్ అర్థం కాలే, పర్వాలేదు అన్నావు. ఓకే, గ్రీజీ దగ్గర గుంటతో అవుతానంట, మళ్ళీ ఏదో వేరేలాగా అనిపిస్తుంది. అవుతుంది చెప్పు. లేదు అంటే మేముంటా డార్లింగ్. అవును పడతాడు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నీళ్ళు కూడా వచ్చింది తవ్వి తవ్వి. లేదు అంటే జోక్స్ ఏ పార్ట్ అది, కానీ నాకు 10 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు తమన్ డార్లింగ్ ఇప్పుడున్న పొజిషన్ తను నిజంగా పాన్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు బేబీ జాన్, ఓజీ, అంటే తన హార్డ్ వర్క్, తను ఏంటి, ఎలా ఉండేవాడు, ఏంటి, ఎంత ఎలా తను ఏం నమ్ముకున్నాడు, ఈ స్థాయికి ఎలా వచ్చాడు, నాకు దగ్గరుండి నేను చూశాను. వాడికి దిష్టి తగలకూడదు, 100% తగలదు. ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. ఉండు ఒక నిమిషం, ఉండు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఈ పొజిషన్లో ఉండి కూడా నేను తమన్ గారు అని అనలేను, ఎందుకంటే నాకు అంత క్లోజు, నాకు చాలా చాలా ఇష్టం. మై లవ్లీ డార్లింగ్, వాడు అన్నా నాకు చిరాకు వస్తుంది. రే తట్టుకోలేదు వీడు యాక్టింగ్ గ్రౌండ్లో కూడా. ఎందుకంటే లవ్ యూ డార్లింగ్, పిలవంగానే వచ్చావు. రాత్రి 2:30 వరకు షూటింగ్లో ఉన్నాడు, అయినా పొద్దున్నే నేను చెప్పంగానే వచ్చావు. లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన మాస్కా దాస్, ఇండస్ట్రీ మాస్కా దాస్ డార్లింగ్. డార్లింగ్ కాదు, నాకు ఉన్న ఒపీనియన్ చెప్పాలి. మాస్కా దాస్ అనేది ఆ క్యాప్షన్ సూపరు, బట్ డార్లింగ్ నీకున్న డేరింగ్ అండ్ డాషింగ్ ఇప్పుడున్న యంగ్ జనరేషన్లో ఎవరికి లేదు డార్లింగ్. నిజం అంటే ఇక్కడ ఏది అనిపిస్తే అది మాట్లాడతాడు, ఏది అనిపిస్తే అది చేస్తాడు అబ్బా. ఇదైతే సూపర్. నువ్వు నీకున్న బెస్ట్ క్వాలిటీ అది. అంటే అలా ఎలా మాట్లాడేస్తున్నాడు తను, ఏదని అది అంటే నీకు నువ్వు తీసుకున్న డెసిషన్స్ ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఉండి ఒక డెసిషన్. అంటే రేపు నువ్వు చేయబోతున్న లైల అసలు అంటే ఆ డేరింగ్ అది అంటే చాలా ఆలోచించాలి అది చేయాలనేది. నిజంగా సూపర్ డార్లింగ్, నేను పిలవంగానే వచ్చినందుకు, నీకు షూట్ ఉందన్నావు, అయినా మధ్యాహ్నం నుంచి పెట్టుకుంటానన్నావు, నా కోసం వచ్చినందుకు రియల్లీ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. యా అండ్ మా క్రూ గురించి వస్తే
ఈ శివం భజ అనే సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఫస్ట్ మహేశ్వర్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు తీసుకొచ్చారు ఈ కథని. సార్ పాయింట్ వినగానే నాకు చాలా యూనిక్ కాన్సెప్ట్ ఇది, మీకు అది ఆ కాన్సెప్ట్ మీరు సినిమా చూసినప్పుడు మీరు అనుకుంటారు చాలా బెస్ట్ కాన్సెప్ట్ అని. ఆ పాయింట్ చేసినప్పుడు ఎవరు ఏంటి డైరెక్టర్ అనగానే ఒక అప్సర్ అని చెప్పారు. అప్సర్ అనగానే నేను అసలు ఇదేంటిది బీయింగ్ ఏ ఒక కమ్ అంటే ఒక ముస్లింగా ఈ కథ ఎలా రాశారు మీరు ఇది అని అడిగాను. ఐఎమ్ నిజంగా రెడ్డి గారు ఒక్కసారి ముందుకు రండి. ఐ ఫెల్ట్ లైక్ ఈ ఇద్దరు కాంబినేషన్ నాకు అర్థం కాలేదు అసలు. పాయింట్ వినంగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఇదేదో సంథింగ్ శివయ్యే పంపించారని నేను ఫీల్ అయ్యి ఈ పాయింట్ నేను ఒప్పుకున్నాను. దీనికి సార్ కథ బాగుంది, అంతా బాగుంది, ఎవరు చేస్తే బాగుంటుంది దీనికి ఈ విజువల్స్ బ్యూటీ కావాలన్నప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు ఈయన పేరు, ఈయన అప్సర్ గారు, శివేంద్ర గారి పేరు చెప్పనుకున్నాం. ఇది ఆయన పేరు శివుడి పేరుతోనే వచ్చారు, ఆయన కూడా శివేంద్ర గారు అని. తర్వాత ఇదంతా అనుకున్న తర్వాత ఓంకార్ అన్న దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు స్క్రిప్ట్ వినగానే 100% ఇది బాగుంది చేయండి అన్నారు. ఆయన ఓంకార్ అనగానే ఆయన పేరు శివుడి అంటే ఒక తెలియన ఆ శివ ఇదంతా ఒక శివలీలలాగా అనిపించింది నాకైతే. శివుడాజ్ఞలేదే చేయమైన కథలు అంటారు అలాంటి ఆ ఫీల్ ఏదో సంథింగ్ అనిపించింది. బట్ ఇప్పుడు ఈ రోజున ఇలా అవుట్పుట్ చూస్తుంటే నిజంగా ఆయనే చేయించారా ఇదంతా అనిపిస్తుంది. మీ అందరికీ నచ్చుతుంది ఈ కాన్సెప్ట్ 100% నేను చెప్పగలను. అండ్ యాక్టర్స్ ఆర్టిస్టులకి వెళ్ళిన ఆర్టిస్టుల చాయిసెస్కి వెళ్ళినప్పుడు దిగాంగన సూర్యవంశి ఇలా అనుకున్నప్పుడు షీఈస్ లైక్ తను అరే నేను దేవుడి గురించి మాట్లాడినా కూడా ఏ అంటే నేను ఇంకేం మాట్లాడినబ్బా అమ్మో నిజమే డార్లింగ్, ఆ శాపం కరెక్టే డార్లింగ్, నువ్వు చెప్పింది శాపం కరెక్టే. లేదు తిన అంటే నువ్వు పర్సనల్గా లైన్లో నేర్పించినావు అని ఆమెనే చెప్పింది, అందుకే అరుస్తారు వాళ్ళని ఎందుకు తప్పు పట్టాలి చెప్పు. నేను ఎన్నాడు ఇదే చెప్పా, ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తావు, అదే డార్లింగ్ సూపర్. అంటే ఈ అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సినిమాలో చేయించుకోవాలనుకున్నప్పుడు తను శివభక్తురాలని చెప్పింది, తను ఎప్పుడు శివాలయాలకి వెళ్ళటం కానీ తను ఇదేనా కానీ తన ఇన్స్టాగ్రామ్ ఇది చూడంగానే అంటే ప్రతిదీ కూడా ఒక శివతత్వం కింద అనిపించింది. అండ్ ఈ సినిమాకి మంచి ప్యాడింగ్ మురళీ శర్మ గారు, తనిఖిల్ భర్ణి గారు, తులసమ్మ గారు, హైపరాది బ్రహ్మాజీ గారు, అర్బాజ్ ఖాన్ గారు, అందరూ అంటే అలా అనుకుంటే ఎవరిని అనుకున్నా వాళ్ళందరూ వచ్చారు. నిజంగా వెరీ హ్యాపీ, మంచి కాన్సెప్ట్ మీరు అందరు చూసి. నాకు చిన్న టెన్షన్ ఉంది, రేపు నా బర్త్డే 1st August రిలీజ్ అవుతుంది, మీరందరూ నాకు నన్ను బ్లెస్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని మీరందరూ చూసి నన్ను బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఈ రోజున లేడు మై బ్రదర్ వికాస్ బడిసా మ్యూజిక్ డైరెక్టర్, తను లేడు, అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చాడు దీనికి, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, నాకు హిడింబాగ్ కూడా తనే చేశాడు, తను లేడు ఫైనల్ వర్క్లోనే ఉన్నాడు. అండ్ అన్నయ్య ఇక్కడ లేకపోయిన ఓంకార్ అన్న, ఆయన బ్లెస్సింగ్స్ ఆయన విషెస్ ఎప్పుడూ నాకు ఉంటాయి, ఆయన లేకపోతే నేను లేను. యా ఈనపల్లా పిల్లలు లేరు, పిల్లలు లేరు ఇక్కడ, కానీ మాకు సెన్సార్ అయిపోయింది పిల్లలతో చూడచ్చు సినిమా యువయే. థ్యాంక్ యూ సో మచ్. వన్ సెకండ్ సరే, థ్యాంక్ యూ సో మచ్. మీరు తీసుకోండి. థ్యాంక్ యూ అశ్విన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనది ఇంకా మిగతా కార్యక్రమాల్లో మనం అందరినీ కవర్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకునేది ఎవరికంటే అనిల్ రాపూడి గారికి, తమన్ గారికి అండ్ విశ్వక్సేన్ గారికి. థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి ఇచ్చేసినందుకు, సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీంలో